పరిటాల ఫ్యామిలీకి పుట్టడు కష్టాలు. అనంతపురం జిల్లాలో పరిటాల కుటుంబం గురించి తెలియని వాళ్ళు ఉండరు. ఒకప్పుడు పరిటాల కుటుంబం అంటే రాజకీయంతో పాటు ఇతర రంగాల్లో కూడా తిరుగులేనట్లుగా ఉండేది. అలాంటిది ఇప్పుడు రాజకీయాల్లోనూ ఎదురుదిస్తున్నట్లు సమాచారం. పరిటాల రవి మరణం తర్వాత ఆయన భార్య పరిటాల సునీత రాజకీయాల్లోకి వచ్చారు. ఉప ఎన్నికల్లో గెలిచారు. తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి కూడా అయ్యారు. 2014-19 మధ్య 5 ఏళ్లు మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు సమస్య ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో తల్లి కొడుకులకు ఎక్కడ టిక్కెట్ దక్కుతుందో తెలియదు. టిక్కెట్లు దక్కినా గెలుస్తారో లేదో కూడా అయోమయంగానే ఉంది. కారణం ఏమిటంటే వారు అన్ని వర్గాల్లోనూ వ్యతిరేకత తెచ్చుకున్నారట. 2019 ఎన్నికల్లో సునీతకు రాప్తాడులో చంద్రబాబు టిక్కెట్ ఇస్తే తల్లిని కాదని కొడుకు పరిటాల శ్రీరామ్ పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. రాప్తాడుకు సునీత ఇన్ఛార్జిగా పనిచేస్తుంటే శ్రీరామ్ను ధర్మవరంకి ఇన్ఛార్జ్ చేశారు. అయితే రాప్తాడు ధర్మవరం 2 నియోజకవర్గాల్లోనూ పరిటాల కుటుంబానికి ఎదురుగాలు వీస్తోందని సమాచారం. దూకుడు స్వభావం ఉన్న పరిటాల శ్రీరామ్ పెద్ద చిన్న అని చూడకుండా తన మాటను కాదన్న వాళ్లపై నోటికి పని చెప్తారనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే చేయి చేసుకుంటారనే ఆరోపణలు కూడా అందరికీ తెలిసిందే. ఇలాంటి అనేక కారణాల వల్ల ఇద్దరికీ వాళ్ల నియోజకవర్గాల్లో వ్యతిరేకత పెరిగిపోతుందట. అందుకనే తాను ధర్మవరం వదిలేసి మళ్లీ పెనుగొండ నియోజకవర్గంలోనే పోటీ చేయాలని పరిటాల శ్రీరామ్ భావిస్తున్నట్లుగా సమాచారం. అయితే పెనుగొండలో మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథిని కాదని పరిటాల శ్రీరామ్కు చంద్రబాబు టిక్కెట్ ఇచ్చేది అనుమానమే. ఎందుకంటే పెనుగొండ నియోజకవర్గంలో బీసీల ఓట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. 2019 ఓడిపోయిన దగ్గర నుంచి పార్టీ నేతలు కేడర్ను తల్లి కొడుకులు పట్టించుకోలేదనే ప్రచారం జరుగుతోంది. అందుకనే పరిటాల సునీత పరిటాల శ్రీరామ్ పార్టీలోనే కాకుండా బయట కూడా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ కారణాలను దృష్టిలో పెట్టుకుని అసలు చంద్రబాబు తల్లి కొడుకుల్లో ఎవరికి టిక్కెట్ ఇస్తారో కూడా తెలియని అయోమయం పెరిగిపోతోంది. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.